బెజవాడ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి వైసీపీ అధినేత పైన అలిగి పార్టీ విడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది విజయవాడ కృష్ణా జిల్లాలతో పాటుగా సమీప జిల్లాల్లో వంగవీటి రాధ తండ్రి రంగా పైన ఇప్పటికీ అభిమానం కనిపిస్తోంది ఆయన వారసుడిగా రాధకు రాజకీయంగా మంచి మద్దతు లభించేది అయితే రాధ రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆయన అనుచర వర్గం సైతం కొంత డైలమాల ఉంది ఇక ఇప్పుడు రాధా మిత్రుడు మంత్రి కొడాలి నాని తాజాగా చేస్తున్న ప్రయత్నాలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి గెలిచారు వైఎస్ఆర్ సీఎం ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో చేరారు ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేశారు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో పరాజయం పాలయ్యారు ఇక జగన్ సొంతంగా పార్టీ ఏర్పాటుతో ఆయనకు రాధా మద్దతుగా నిలిచారు వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసినా మరోసారి వాటమి తప్పలేదు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆ ఎన్నికలలో రాధ మీద గెలుపొందారు తరువాత కొంతకాలం వైసీపీలోనే రాధ కొనసాగారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతల నుంచి రాధకు ఆహ్వానం అందింది కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వరుసగా ఆయనతో భేటీలు జరిపారు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడంతో పాటుగా కీలక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అనేక తర్జన భర్జన తర్వాత రాధ వైసీపీని వీడారు పార్టీని వీడే సమయంలో జగన్ వ్యక్తిత్వం గురించి పార్టీలో జరిగిన పరిణామాల గురించి రాధ ఆరోపణలు చేశారు కానీ వైసీపీ నుంచి నాటి రాధ ఆరోపణలపైన ప్రస్తుత మంత్రి పేర్ని నాని స్పందించారు రాధ పైన జగన్కు అభిమానం ఉందని ఆయన పార్టీ వీడడం ఆయన ఇష్టమని చెబుతూనే చంద్రబాబును మాత్రం నమ్మవద్దని సూచించారు ఇక ఆ సమయంలో రాధా వైసీపీలోనే ఉంటే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావించినట్లుగా చెబుతారు ఇక టీడీపీలో చేరిన రాధాకు పార్టీ ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ తరఫున ఆయన ప్రచారం చేస్తారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది దీంతో టీడీపీలోనే కొనసాగుతున్న రాధా అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా పలుమార్లు వారి ఆందోళనల్లో పాల్గొన్నారు మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు వైసీపీలో రాధాను తిరిగి తీసుకొచ్చేందుకు మంత్రి పేర్ని నాని ప్రయత్నాలు చేశారు ఈ ఏడాది డిసెంబర్ వరకు తనకు సమయం ఇవ్వాలంటూ అప్పట్లోనే రాధ చెప్పినట్లుగా తెలిసింది అయితే తాజాగా గుడివాడలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీలోకి రాధా రీ ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది గుడివాడ వైసీపీ నాయకుడు పాలెటి సుబ్రహ్మణ్యం మనవడి పుట్టినరోజు వేడుకలలో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు మంత్రి కొడాలి నాని వంగవీటి రాధ మంత్రి కొడాలికి చెందిన కే కన్వెన్షన్ అతిథి గృహంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటుగా రాజకీయ భవిష్యత్ పైన సీఎంను ఒప్పేస్తానంటూ రాధాను ఆయన మిత్రుడు మంత్రి కొడాలి నాని ఆఫర్ ఇచ్చారు రాధా సన్నిహితులు సైతం ఈ ప్రతిపాదన పైన అంగీకరించాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది దీంతో రాధా సైతం మెత్తబడ్డారని చెబుతున్నారు అయితే రాధా ఆ చర్చల్లో ఒక కండిషన్ పెట్టారని విశ్వసనీయ సమాచారం తనకు విజయవాడ సెంట్రల్ ఇవ్వాలని ఆ విధమైన హామీ ఇస్తే తాను నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది అందుకు అంగీకరిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం ఏ రకంగా హామీ ఇస్తారనేది మరో ఆసక్తికరంగా మారింది దీంతో తాను సీఎంతో చర్చించి ముందుగా ఎమ్మెల్సీ పదవికి ఒప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారని చెబుతున్నారు అయితే వంగవేటి రాధ టీడీపీలో చేరడంతో అప్పటి వరకు టీడీపీలో ఉంటూ గత ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేన అవినాష్ ఆ పార్టీ వీడి వైసీపీలో చేరారు వచ్చే ఎన్నికలలో విజయవాడ తూర్పు టికెట్ ఆశిస్తున్నారు ఇక ఇప్పుడు తిరిగి రాధ వైసీపీలోకి వస్తే అవినాష్ వైసీపీలోనే కంటిన్యూ అవుతారా లేదా అనేది మరో చర్చ అయితే రాధా వైసీపీలోకి రీఎంట్రీ మాత్రం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు త్వరలోనే దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు కానుందని తెలుస్తోంది రానున్న ఎన్నికలపైన ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిన సీఎం జగన్ పార్టీలో చేరికలు టీడీపీ నుంచి ముఖ్య నేతలకు హామీలపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో ఇప్పుడు వైసీపీలోకి రాధా రీఎంట్రీ ఇష్యూ వైసీపీలో హాట్ టాపిక్గా మారింది